అనంతబాబు కార్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి రాష్ట్రంలో సంచలనంగా మారింది. వచ్చిన అవకాశాలు సద్దు చేసుకునే విధంగా తెలుగుదేశం ప్రభుత్వంలోని నాయకులు విభిన్నమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు, డిమాండ్లు చేస్తున్నారు. ఈ క్రమంలో వరల రామయ్య ఆయన తన గలాన్ని విప్పుతూ గతంలో కూడా డీజీపీ సవాంగ్ మాదిరిగానే ఇప్పుడున్నటువంటి పోలీస్ వ్యవస్థ కూడా పనిచేస్తుందని, ఆయన పాటలోనే ఉన్న ప్రజెంట్ డీజీపీ కూడా నడుస్తున్నారంటూ ఆరోపించారు. వాస్తవాలను వెలికి తీయాలని, వైసీపీ అధికారంలో ఉందని చెప్పి ఒక పేద డ్రైవర్ చనిపోతే నిజాలు బయటకు తీయకుండా అతని కుటుంబాన్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని వరల రామయ్య ఆరోపించారు. ఇప్పటికైనా పోలీసులు సక్రమంగా దర్యాప్తు చేసి విచారణ సక్రమంగా చేసి నిజ నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉందని వరల రామయ్య పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసు వ్యవస్థ మాజీ డీజీపీ సవాంగ్ మార్క్ నుంచి బయటపడాలి. పెద్ద మాట వాడాను నేను. రాష్ట్ర పోలీసు వ్యవస్థ సవాంగ్ మార్క్, మాజీ డీజీపీ సవాంగ్ మార్క్ పోలీసింగ్ నుంచి బయటపడాలి. సవాంగ్ మార్క్ పోలీసింగ్ అది కరెక్ట్ పోలీసింగ్ కాదు. ఆయన చేసింది, ఆయన డీజీగా ఉన్నప్పుడు చేసింది. ఆయన డీజీపీగా ఉన్నప్పుడు పోలీసింగ్ అది చట్టబద్ధమైన పోలీసింగ్ కాదు. అది ఆంధ్రప్రదేశ్ పోలీసు మాన్యువల్ ప్రకారం జరిగిన పోలీసింగ్ కాదు. నేనిప్పుడు ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజేంద్రనాథ్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, యు కమ్ అవుట్ ఆఫ్ దట్ పోలీసింగ్. సవాంగ్ మార్క్ పోలీసింగ్ నుంచి బయటపడాలని చెప్పి నేను పోలీసు వ్యవస్థను కోరుతూ ఉన్నా. నిన్న ఆ సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీ ఎవరైతే అనంత ఉదయ భాస్కర్ ఉన్నారో, అతని ఎమ్మెల్సీ మృతి కేసులో పోలీసులు వేసిన అడుగులన్నీ కూడా తప్పుటడుగులు. అవన్నీ తప్పుటడుగులు వేసింది. ఎక్కడా కూడా సరైన అడుగు పడలేదు పోలీసుది, అన్ని తప్పుటడుగులు వేసింది. నేను అడుగుతున్నా, ఎందుకు తప్పుటడుగులు వేశారు? ఎవరిని రక్షించటం కోసం తప్పుటడుగులు వేశారు? తప్పటడుగులు తప్పుడు అడుగులు, రాంగ్ స్టెప్స్, రాంగ్ స్టెప్స్ వేశారు. ఎందుకు రాంగ్ స్టెప్స్ వేశారు? ఎవరి కోసం? ఎవరిని రక్షించటం కోసం? సమాధానం చెప్పాలి. ఎవరు డైరెక్ట్ చేశారు? సజ్జల రామకృష్ణారెడ్డి కదా ది డిఫెక్టో హోమ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్, ఆయనే కదా మీకు డైరెక్ట్ చేసింది ఈ తప్పుడు అడుగులు వేయమని, తాళం తప్పి నటించమని మీకు చెప్పింది సజ్జల రామకృష్ణారెడ్డే కదా. లేకపోతే ఏ కొత్తగా ఉద్యోగంలోకి వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఇన్ని తప్పుడు అడుగులు వేయడు? సుబ్రహ్మణ్యం ఆ ఎమ్మెల్సీ ఎవరైతే గ్రేట్ ఎమ్మెల్సీ చరిత్ర పుంఖానుపుంఖాలుగా బయటకు వస్తుందైంది, కానీ అతన్ని చెక్ చేయవలసిన వాళ్ళు, అతన్ని తప్పు పట్టవలసిన వాళ్ళు మాత్రం నిర్లిప్తంగా ఉన్నారు, మౌనం వహిస్తూ ఉన్నారు. ఎవరి కోసం? ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఇన్ని తప్పుటడుగులు వేశారు పోలీసు శాఖ అని నేను అడుగుతున్నా. ఆ ఎఫ్ఐఆర్ చూస్తే చాలా ఏదో కడుపు తెచ్చుకుంటే కాళ్ళ మీద పడుతుందని నేను లోతుకి వెళ్ళదలుచుకోవట్లేదు. ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ చెప్పమనండి, ఆ 174 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు, అదేనండి చేయాల్సింది. అది కరెక్ట్ అండి పోలీసు అధికారులారా? ఒక దళిత యువకుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి శవం ఇంటికి తిరిగి వస్తే ఇదేనండి చేసేది? మీరు వ్యవహరించిన తీరు కరెక్టా సార్? సమాధానం చెప్పాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. రోడ్డు ప్రమాదం అయితే ఏం చేయాలి? మా వాళ్ళు చాలా మంది ప్రశ్నించారు, నిన్న కూడా ప్రశ్నించారు. ఇవన్నీ లేకుండా ఈ రకంగా మసిబూసి మారేడికాయ చేయాలని, ఎవరినో రక్షించాలని, ముసుగులో గుద్దులాట ఎందుకు? ఆ ఎమ్మెల్సీని రక్షించడం కోసం ఎవరో మిమ్మల్ని ఆదేశించారని మీ ఇమేజ్ని పణంగా పెట్టడం సరైంది కాదు అని చెప్పి తెలియజేస్తూ ఇతని మరణానికి అసలు సిసల కారణాలు బయటకు తీయాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఈ కుట్ర పూర్తిగా బయటకు తీయాలి. ఎందుకు ఇతను చంపబడినాడు? ఆ ఎమ్మెల్సీ రహస్యాలు ఏమున్నాయి ఇతని దగ్గర? ఎవరెవరు హత్యలో పాల్గొన్నారు? ఇది క్లియర్ కేస్ ఆఫ్ మర్డర్ కాదంటానికి లేదు. ఈ పోస్ట్ మార్టం వీడియోగ్రఫీ తీశారా లేదా? రెవెన్యూ అధికారుల సమక్షంలో జరిగిందా లేదా? ఏ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్ మెడికల్ టీమ్ పోస్ట్ మార్టం చేసిందా లేదా? లేకుంటే ఆషామాషిగా చేయించారా? సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది. నంబర్ వన్, ఈ కుట్ర వెలికి తీయాలి. అనంత ఉదయ భాస్కర్ ఎమ్మెల్సీ గుట్టు ఈ చనిపోయిన వ్యక్తి దగ్గర ఏముందో బయటకు తీయాలి. ఆయన కారులో ఎవరెవరిని ఎక్కడెక్కడ దించేవాడు తను డ్రైవర్ గా, అదంతా బయటపడుతుందన్న భయంతో ఇతను చంపారా?
లేకుంటే ఇక కుటుంబంలో ఏదన్నా గుట్టుందా, ఏమి రహస్యం ఉంది, ఏమి బయటపడతాన భయంతో ఇతను చంపారో, బయటకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ ఇది చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. చాలా జరిగినాయి డీజీపీ గారు, దళితుల హత్య అంటే తేలిగ్గా తీసుకోవద్దండి, ఇది చాలా పెద్ద కేసుగా మారబోతుంది. ఈ రకంగా పని చేయించుకొని ఏదో గుట్టు బయటపడుద్దని దళిత కుర్రాళ్ళ యువకులను చంపుకుంటూ పోతే దీనికి అంతం ఉండదు, దీనికి అంతం ఉండదు డీజీపీ గారు. అందుకని ఇమ్మీడియట్ గా అతన్ని కస్టడీలోకి తీసుకోండి, ఎంక్వైరీ చేయండి, విచారణ చేయండి, ఇతన్ని చావుకు మరణానికి అతనే కారణం.